సార్, ఏంటి సార్, బుజ్జిని కలిశారా? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడతాడు? నానమ్మ గురించి చెప్పాడు. ఎలా ఉన్నారట బామ్మ? బాగున్నారంటనా? ఆ, బానే ఉన్నారంట. మెడిసిన్స్ అవి వాడుతున్నారంట. కాకపోతే నా మీద కొంచెం దిగులు పెట్టుకున్నారంట. అవును సార్, ఆవిడికి మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటున్నారు. అలాంటిది మీరు లేకుండా ఎన్ని రోజులు ఉన్నారంటే పాపం ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఆవిడంత బాధపడతారని, ఆవిడికి నేనంటే ఎంతో ఇష్టమని తెలుసు కదా. మరెందుకు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను కాదు కదా సార్ తీసుకొచ్చింది. నువ్వు కూడా నేను రావాలని కోరుకున్నావు కదా. సరే, ఇప్పుడంటే శైలేంద్ర అన్నయ్య తీసుకొచ్చాడు. కానీ అంతకంటే ముందే నువ్వు నన్ను తీసుకురావాలని చూసావు కదా. నేను తీసుకురావాలని చూశాను. కాకపోతే నా ఉద్దేశం మీరు నాతో కలిసి హ్యాపీగా ఉండాలని గాని వాళ్ళని బాధ పెట్టాలని కాదు సార్. అయినా ఇలా మీరు రంగాల ఎన్నాళ్ళని వాళ్ళని నమ్మిస్తూ ఉంటారు? నిజం బయటపెడితే సరిపోతుంది కదా సార్. అన్నిసార్లు మనం నిజం బయటపెట్టాల్సిన అవసరం లేదు వసుధరా. ఒక్కోసారి దానంతటా అదే అందరికీ తెలిసిపోతుంది, దానంతటా అదే బయటపడిపోతుంది. ఇప్పటికే బుజ్జి నన్ను డైరెక్ట్గా అడిగేస్తున్నాడు, నువ్వు రంగావి కాదు రిషివి కదా అని. సో మనం అన్నిసార్లు నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచడానికి కూడా కొన్ని నిజాలు దాచిపెట్టాల్సి వస్తుంది. ఎదుటివాళ్లని బాధ పెట్టకుండా ఉండడానికి కూడా కొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మీరు చేసే ప్రతిదానికి ఒక బలమైన కారణం ఉంటుంది. దాని వెనక ఏదో మంచి సంకల్పమే ఉంటుంది. కానీ అదేంటనేది తెలిస్తే బావుంటుంది కదా సార్. ఎందుకు చేస్తున్నారు, ఎవరికోసం చేస్తున్నారు, ఇవన్నీ తెలిస్తే బావుంటుంది సార్. అందరికీ తెలియాలా తెలియకూడదా అనేది మీ ఇష్టం. కానీ నేను మీ ఎంహెచ్ని, నాకు కూడా తెలియకూడదా సార్? నాకు కూడా చెప్పకూడదా? మీరెందుకు దాస్తున్నారు? సరే వస్తారా, పద వెళ్దాం. నీ అనుమానాలన్నీ తీరేందుకు మనం ఒకచోటుకి వెళ్దాం. ఎక్కడికి సార్? అడిగావు కదా, తినబోతూ రుచెందుకు, అలాగే బయలుదేరబోతూ సందేహాలెందుకు. వెళ్దాం పద. మీతో ఎక్కడికైనా వస్తాను సార్, కాదండం లేదు. మీ అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత దూరం అయినా వస్తాను.